గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30 బై 60. నేను ప్రతిభా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేదెలా, సంస్థ అభివృద్ధిపై నేడు సీఎం కేసీఆర్ చర్చలు. అమరావతికి వెళ్లే ఉద్యోగులకు మరో ఆఫర్, విజయవాడ సికింద్రాబాద్ మధ్య స్పెషల్ ట్రైన్. ఈ నెల 22న క్యాబినెట్ విస్తరణకు కేంద్రం రెడీ, యూపీ ఉత్తరాఖండ్లకు పెద్దపీట వేసే ఛాన్స్. ధరల పరుగు కొనసాగిస్తున్న బంగారం 30,000 మార్క్ అధిగమించిన పసిడి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, కోస్తా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు. తెలంగాణ ఆర్టీసీ పై నేడు సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. మ్యారియట్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన అన్ని సంఘాల నాయకులు హాజరవుతారు. నష్టాల నుంచి సంస్థను గట్టించడం ఎలా అన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రజావసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపడం, వాణిజ్య ప్రకటనలు, సరుకు రవాణా, కొరియర్ సర్వీసుల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని సూచిస్తోంది ప్రభుత్వం. వీటితో పాటు 10 నుంచి 15 మంది ప్రయాణికులు పట్టే బస్సుల్ని కూడా నడిపితే ప్రయోజనం ఉంటుందన్నది సర్కార్ మాట. ఈ అంశాలన్నింటిపై ఇవాళ్టి సమావేశంలో ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు పర్యటించబోతున్నారు. తుమ్మల, జూపల్లి, జోగురామన్నలు వేర్వేరుగా జిల్లాకు చేరుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై అధికారులతో సమీక్షిస్తారు. తర్వాత హైదరాబాద్కు వెళతారు మంత్రులు. అలాగే తుమ్మల నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన టీటీడీపీలో అధికారుల సమావేశం జరగనుంది. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటుపై రూపొందించిన మార్గదర్శకాలపై చర్చ జరగనుంది. రెండు రోజుల పర్యటన కోసం కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో జరిగే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన. అనంతరం కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై బోర్డు అధికారులతో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు పారికర్. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొంటారు ఆయన. ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే రాజ్ భవన్ లో గవర్నర్ ఆతిథ్యాన్ని స్వీకరించిన అనంతరం ప్రత్యేక విమానంలో గోవాకు బయలుదేరి వెళతారు మనోహర్ పారికర్. ఏపీ తాత్కాలిక సెక్రటేరియట్ పనులు దాదాపు పూర్తిగా వచ్చాయి. తొలుత ఓ 3 బ్లాక్లు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 3 బ్లాక్లు ఆలస్యంగా పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. షాపూర్జీ, పల్లంజీ సంస్థ నిర్మిస్తున్న 1వ, 2వ బ్లాకుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎల్ఎన్టీ నిర్మిస్తున్న బ్లాకుల్లో 5వది త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి కేటాయించిన మరో బ్లాక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సచివాలయ రోడ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేశారు. గతంలో ఈ భవనం దగ్గరకు రావాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రుతుపవనాల కదలికలో మార్పు వచ్చింది. కోస్తా, ఆంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వాన పడింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. కృష్ణా జిల్లా కైకలూరులోనూ భారీ వర్షం కురిసింది. భీమవరం, గుడివాడ జాతీయ రహదారిపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణలోనూ ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కోల్కతాలోనూ భారీ వర్షం కురిసింది. రేపటికల్లా నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఒకే చోట ఉండి దోబూచులాడిన రుతుపవనాల్లో కదలిక మొదలైనట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసి అవి 2 రోజుల పాటు కొనసాగితే రుతుపవనాలు ప్రవేశించినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. స్మార్ట్ సిటీగా అభివృద్ది చేయడానికి కరీంనగర్ ఎంపిక కావడంతో స్థానికులు సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట ప్రభుత్వం విన్నపాలను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతంలో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపికయ్యాయి. రాష్ట ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి అందడంతో కరీంనగర్ ను కూడా స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది కేంద్రం. ఇలా ఎంపికైన నగరాలకు ఆధునిక హంగులు కల్పిస్తారు. హైదరాబాద్ లో గొలుసు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. నాచారం, తుకారం గేట్, గోపాలపురం, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చెలరేగిన దొంగలు పోలీసులకు సవాల్ విసిరారు. పలువురు మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు తెంచుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
లక్షకు 2 లక్షలు ఇస్తానని చెప్పే నకిలీ బాబాను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొన్న హైదరాబాద్ మధుసూదన్ రెడ్డికి మత్తు మందిచ్చి కోట్ల రూపాయలతో పరారైన శివబాబా బెంగళూరులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 2 టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలు శివను పట్టుకున్నాయి. అతడి దగ్గర నుంచి నగదు నగలు మూట స్వాధీనం చేసుకున్నారు. కేవలం మధుసూదన్ రెడ్డిని కాకుండా గతంలో ఈ దొంగ బాబా చాలా మందిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లాకు చెందిన బాబా చదివింది 4వ తరగతి అయినా మోసం చేయడంలో పీహెచ్డీ చేశాడు. మాయమాటలు చెప్పి కోట్లు గడించాడు. దొంగ బాబాపై ఏపీ తెలంగాణలో చాలా చోట్ల పలు కేసులు కూడా నమోదయ్యాయి. సికింద్రాబాద్ ఏటీఎం డబ్బు మళ్లింపు కేసులో ప్రధాన నిందితుడు సుదీప్ ను ముంబైలో అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. ఆర్సీఐ కంపెనీ ఎండీగా వ్యవహరించాడు సుదీప్. ఆయన ప్రోత్బలంతో దాదాపు 10 కోట్లు కాజేశారు ఉద్యోగులు. సుదీప్ ను హైదరాబాద్ కు తరలించనున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పందేల మడుగు రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 110 ఏనుగులు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చి 8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ కు టోకరా ఇచ్చాడు ఓ దుండగుడు. బ్యాంక్ సిబ్బందినని కలరింగ్ ఇస్తూ పాన్ కార్డు లేకుండా డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదని కస్టమర్తో చెప్పాడు. డబ్బులు తన వద్దే ఉంచుకుని పాన్ కార్డు తేవాలని చెప్పాడు. దీంతో ఉరుకులు పరుగులు పెట్టి పాన్ కార్డు తెచ్చేసరికి అతను కనిపించలేదు. బ్యాంక్ సిబ్బందిని అడిగితే తమకు తెలియదన్నారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం వైశాఖి బయోమెరైన్ కంపెనీలో విధ్వంసం సృష్టించారు మత్స్యకారులు. కంపెనీ నుంచి వెలువడుతున్న రసాయనాలతో తాగునీరు కలుషితమవుతోందంటూ 5 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గేట్లను పగలగొట్టి కంపెనీలోకి చొరబడి అద్దాలను పైప్లైన్లను ధ్వంసం చేశారు. మత్స్యకార నాయకులు వారిని సముదాయించారు. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని మూసివేసేదాకా పోరాడాలని తీర్మానించారు గ్రామస్తులు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంలలో దొంగతనాలకు ప్రయత్నించి విఫలమవుతున్నా దొంగలు తమ ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. నగరంలో ఎక్కడో చోట ఏటీఎం చోరీకి విఫల యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. అనంతపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా సాగింది. సమావేశంలో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు టీడీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడంటూ జేసీ వ్యాఖ్యానించారు. విద్యుత్ కావాలని చెప్తున్నాము.
రంగారెడ్డి జిల్లా కిష్టమగుళ్ళ తండాలు చేతబడి క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. రాత్రైందంటే చాలు, ఎవ్వరూ బయటికి రావడం లేదు. పొదెక్కిన తర్వాత కానీ పండ్లకు వెళ్లడం లేదు. రెండు నెలలుగా తండాలు ఒక్కొక్కరిగా వింత జబ్బులతో బాధపడుతున్నారు. కొందరు ఏదో పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఎవరో చేతబడి చేసినట్లు స్థానికుల అనుమానం. దీనికి తోడు గ్రామానికి చెందిన ఒక మహిళ ఉన్నట్టుండి పూనకంతో ఊగిపోవడం, అందరూ జబ్బులతో చస్తారంటూ జోస్యం చెప్పడంతో భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలోని మహిళలు ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం జరుగుతోంది. కల్తీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. రైళ్లలోనూ కల్తీ వస్తువులు దర్శనమిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ వచ్చే నాందేడ్ ఎక్స్ప్రెస్ లో కల్తీ కూల్ డ్రింక్స్ ను ప్రయాణికులు గుర్తించారు. ప్యాంట్రీ కార్ సిబ్బంది కల్తీ సరుకులను అమ్మడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. S1 బోగీలో ఉన్న ప్యాసింజర్లు ప్యాంట్రీ కార్ సిబ్బందిని నిర్బంధించారు. దువ్వాడ రైల్వే స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ప్యాంట్రీ కార్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆఫ్రికా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఘనా, ఐవరీ కోస్ట్ దేశాల తరువాత ఆయన నమీబియాకు వెళ్లారు. ఆ దేశంలో ప్రణబ్ కు ఘన స్వాగతం లభించింది. ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు. నమీబియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు కొత్త ముఖాలకు చోటు కల్పించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు చెందిన నేతలకే మంత్రివర్గంలో చోటు దక్కనుంది. కీలకమైన నాలుగు శాఖలు, ఆర్థిక, విదేశాంగ, రక్షణ, హోంశాఖలకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండబోవు. కొందరికి మాత్రం శాఖలు మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 దాకా జరగనున్నాయి. నిన్న గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ భేటీ అయి సమావేశాల నిర్వహణపై చర్చించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న సభ మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపనుంది. తిరుపరగుండ్రం నుంచి ఎన్నికైన అన్నా డిఎంకే ఎమ్మెల్యే ఎస్ఎం ఇనివేల్ ఇటీవలే మరణించాడు. ఆయనతో పాటు మరో 4 మాజీ సభ్యులు మృతికి సభ సంతాపం ప్రకటిస్తోంది. శని, ఆదివారాలు ప్రభుత్వ సెలవు దినం కాబట్టి సభ జరగదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులు ఫలించాయి. 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు కాబోతున్నాయి. 30% పెరుగుదలతో ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి కొత్త జీతాలు అమల్లోకి రానున్నాయి. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 52 లక్షల మంది పెన్షనర్స్ కు కొత్త జీతాలు వర్తిస్తాయి. వచ్చేది పండగ సీజన్ కావడంతో 6 నెలల ఏరియర్స్ ను కూడా జులై జీతంతో పాటే చెల్లించాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్ గిర్ అటవీ ప్రాంతాన్ని ఆనుకుని గ్రామంలో 3 చిరుత పులులు భయాందోళనలు సృష్టించాయి. అయితే ఓ కాలువలో అవి పడిపోవడంతో అతి కష్టం మీద వాటిని రక్షించారు స్థానికులు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి తరలివచ్చారు. పులులను బోన్లో బంధించి అడవుల్లోకి తరలించారు. కర్ణాటక చిత్రదుర్గలో చిత్రమైన పూజలు జరిగాయి. గ్రామానికి చెందిన ఒక బాలుని నగ్నంగా ఊరేగించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులంతా అతను నిల్చున్న దగ్గర బోనాలు సమర్పించారు. అనంతరం ఊరంతా సామూహికంగా విందు చేసుకున్నారు. ఇలా చేస్తే ఊరిలో వర్షాలు కురుస్తాయని వాళ్ల నమ్మకం. అనాదిగా ఇలాగే పూజలు చేస్తున్నారు గ్రామస్తులు. ఈ ఆచారాన్ని తొలగించాలని ఎన్ని రకాలు ప్రయత్నించినా వాళ్లు మానలేదు. ప్రతి ఏటా జూన్ లో ఇలాగే పూజలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరో 2 నెలల దాకా దిగి వచ్చే అవకాశమే లేదు. రిటైర్ మార్కెట్లో టమాటా ధర 80 నుంచి 100 రూపాయల ధర పలుకుతోంది. ఆగస్టు చివరి నాటికి కొత్త పంట వచ్చేదాకా ధరలు తగ్గే అవకాశమే లేదు. ఏటా జులై, సెప్టెంబర్ సమయంలో టమోటా ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి చాలా ముందుగానే చాలా ఎక్కువగా పెరిగాయి. రబీ సీజన్లో దక్షిణాది రాష్ట్రాల్లో కరువు కారణంగా చాలా వరకు పంట చెడిపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది. 15 రోజులుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. టమాటాలు ఎక్కువగా లభించే రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోవడం, రబీలో పంట దెబ్బతినడం వల్ల పరిస్థితి దారుణంగా మారింది. చెన్నై అరాయి నగర్ జూ పార్క్ లోని అరుదైన నక్షత్ర తాబేలు కాలును ఓ ముంగీస కొరికింది. దీంతో తాబేలు కాలుకు తీవ్ర గాయమైంది. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న దీన్ని చూసిన సిబ్బంది కృత్రిమ కాలును అమర్చారు. ఇందుకోసం జూలోని జంతువుల ఆసుపత్రిలో దాదాపు 1/2 గంట పాటు ఆపరేషన్ నిర్వహించారు. తాబేలు కింద ఉన్న చిప్పకు చక్రాలను బిగించారు. దీంతో ఇప్పుడు అటు ఇటు కదులుతోంది.
భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు చూసి పాకిస్తాన్ కు కన్ను కుట్టింది ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రఫ్ భారత్ పై అక్కసు వెళ్ళగట్టాడు భారత్ చెప్పినట్టల్లా ఆఫ్ఘనిస్తాన్ ఆడుతోందని అలా చేయకూడదని అన్నాడు ఇండియా స్వార్థంతో చేసే పనులకు ఆఫ్ఘనిస్తాన్ ఆకర్షణకు లోనే పాకిస్తాన్ కు శత్రువుగా మారుద్దంటూ విషయం తక్కాడు ముషరఫ్ ఓ పత్రికకు ఆన్లైన్ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషరఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు चिली विद्यार्थ उद्यम तारास्थाई की चेरकों यूनिवर्सिटी उचित विद्य अमल आंदोलन विद्यार्थुत उद्यम पै मुक्पाद मोक्त मिशेल बच्लेट एक्क विद्यार्थुक पड़ी आंदोलनक अरेस्ट दी देश में उद्रिक्त परस्ति कोलंबिया बगोटा नगर में वर्ल्ड एकनामिक फोरम सवेशाई पसिफिक अलियंस देश आकर्षित प्रस्तुत इन्वेस्टर जारी पोनक चर्यन सभ्य देश विस्तृत चर्चा कोलंबिया अध्यक्षुड तो अर्जेंटीना अध्यक्ष मेक्री चर्चल जरप प्राधान्यता सेशाल द्वैपाक्षिक ओपंदाल अतकम अंत अर्जेंटीना प्रेसिडेंट को कोलंबिया घन स्वागत लभ उक्रेन रश्या दला विंटिगाटो ब्रसेल्स सवेश रश्या को तीव्र स्थाई वार्निंग नाटो चीफ जेन्स स्टोल्टेनबर्ग उक्रेन मिलिटेंट मदत वारी सहाय अवाल रश्या हेच्चरी लेदे परणा तीव्र उपार दी तो रश्या को नाटो को दूर मरी फ्लोरिडा डिस्नी रिसार्ट को पिकनिक को वेल्लिन ओ कुटुंबा की चेदु अनुभवं एदुरैंदि तल्लिदंड्रुलु चूस्तू उंडगाने रेंडेल्ल पिल्लाडि पै मोसलि दाडि चेसि सरस्सुलोकि लाक्कुपोयिंदि पिल्लाडिनि मोसल नुंचि रक्षिंचडानिकि पेरेंट्स तीव्र प्रयत्नालु चेशारु नीळ्ळलोकि दिगि पोराडिनप्पटिकी मोसलि लाक्केळुतुन्न पिल्लाडिनि मात्रं कापाडलेकपोयारु गल्लत्तैन बालुडि कोसं तीर प्रांत पोलीसुलु बोट्लु हेलिकाप्टर् सायंतो तीव्रंगा गालिस्तुन्नारु एल साल्विडार शांति भद्रतल परिस्थिति नानाटिकि मरिंत क्षीणिस्तोंदि इक्कड़ वीधि मुठालु रेच्चिपोतुन्नायि ओक मुठापै मरो मुठा दाडि चेयडं हत्यलकु तेगबड्डं सर्वसाधारणमैपोयिंदि वीरिनि अरेस्ट् चेसि राजधानि सान् साल्विडार नुंचि 25 किलोमीटर्ल दूरंलो उन्न क्वेट्जाल एफएफ्यू जैल्लो वेशारु लॉस एंजेलिस एंटरटेनमेंट एक्सपो वार्षिक वीडियो गेम्स कॉन्फ्रेंस घनंगा जरुगुतोंदी इक्कड़ आधुनिक टेक्नोलॉजी तो रूपोंदिंचिन कंप्यूटर गेम्स प्रदर्शिस्तुन्नारु वर्चुअल रियालिटी टेक्नोलॉजी तो तैयार चेसिन गेम्स आकट्टुकुंटुन्नायि कॉन्फ्रेंस कु वच्चिन प्रति ओक्करु ई गेम लाडि आह्लादं पोंदेला एर्पाट्लु चेयडं विशेषं అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా వర్తకులు కొనుగోళ్లకు ముగ్గు చూపడంతో 10 గ్రాముల పసిడి ధర 30,250 రూపాయలకు చేరుకుంది న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 580 రూపాయలు పెరిగింది దీంతో వరుసగా 30,250 30,100 రూపాయల ధర పలికింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో పసిడికి డిమాండ్ పెరిగింది మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణపై ఈ నెల 23న నిర్వహించనున్న రిఫరెండంతో బంగారం ధర పుంజుకుంది డిజైనర్ జ్యువెలరీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది కొనుగోలుదారుల ఆసక్తి మేరకు వివిధ రకాల లేటెస్ట్ డిజైన్లతో హియా డిజైనర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసింది ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది ఇందులో భాగంగా సినీ నటి అర్చన షోరూమ్ లో ఉన్న వివిధ నగలను ప్రదర్శించి చూపించారు V30 by 60 అప్డేట్స్ నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది స్టే ట్యూన్డ్